ప్రజెంట్ మన భారతదేశంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టూర్స్ అండ్ టూరిజం మీద బాగా ఫోకస్ పెట్టింది. టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా మోదీ గారే ప్రమోట్ చేస్తున్నారు. ఈ కచ్ దీవ్స్ అని మన మాల్దీవ్స్ ఇవన్నీ ఈ ప్రమోషన్స్లో భాగంగా ఇప్పుడు మన ఇండియా మన భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలతో పాటు టూరిజం ప్లేసెస్ని సందర్శించాలంటే చెక్ ఇన్ ట్రావెల్స్లో ఉన్న ప్యాకేజెస్ గురించి చెప్పండి. మన భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ సీజన్లో చార్ధామ్ యాత్ర ప్రత్యేకమైనది. అదొక 15 రోజుల యాత్ర. హైదరాబాద్ నుండి ఢిల్లీ కానీ హరిద్వార్ కానివ్వండి, హరిద్వార్ నుంచి ప్రారంభమవుతుంది చార్ధామ్ యాత్ర. అందులో అద్భుతమైన సాహసవంతమైన ప్రయాణాలు చాలా ఉంటాయి. కొంత ప్రదేశం నడవడం, కొంత ప్రదేశం బస్సులో ప్రయాణం చేయడం, కొంత ప్రాంతం గుర్రాల మీద వెళ్ళడం, హెలికాప్టర్ ఒక లాస్ట్ చివరి దశలో హెలికాప్టర్ ద్వారా వెళ్ళి దర్శించుకుంటారు. ఇలా ఇదొక 15 రోజుల యాత్ర, దీన్ని చార్ధామ్ యాత్ర అంటారు. ఇది ఉత్తరాఖండ్లో ఉత్తరాఖండ్లో ప్రముఖమైన పుణ్యక్షేత్రం. మన భారతీయులు ముక్తికి ఈ దర్శించుకుంటే ముక్తి లభిస్తుందని ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ప్రారంభమై సెప్టెంబర్ వరకు ఉంటుంది చార్ధామ్. దీంట్లోనే దోధామ్ ఏక్ధామ్ అని కూడా నిర్వహిస్తుంటారు. అంటే చార్ధామ్ అయితే 15 రోజులు, దోధామ్ అయితే 4 రోజులు ఇలా ఉంటుంది ఈ యాత్ర. ఇది గవర్నమెంట్ పర్మిషన్తో ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకొని ప్రయాణం మొదలుపెట్టాలి. ఇందులో ఎన్నో కష్ట సుఖాలు ఉంటాయి, అయినా కూడా భక్తులందరూ కూడా వెళ్తూ ఉంటారు. నా సలహా ఏంటంటే 60 ఇయర్స్ లోపు వాళ్ళు మాత్రమే వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ఎందుకంటే అక్కడ వాతావరణం చలి, వేడి, ఇలా రకరకాల వాతావరణం ఉంటుంది. కాబట్టి చార్ధామ్ ప్రముఖమైంది. మే నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు ఉంటుంది. కానీ ముందుగానే దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇదొకటి. తర్వాత కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో వైష్ణవదేవి ఆలయం ఉంటుంది. వైష్ణవదేవి ఆలయం కూడా చాలా అద్భుతమైనది. ఆ దర్శనం కొరకు సంవత్సరం పొడవునా కూడా దర్శించుకోవడానికి భక్తులు వెళ్ళొచ్చు. మేము చెక్ ఇన్ ట్రావెల్స్ నుంచి రెగ్యులర్గా చార్ధామ్, వైష్ణవదేవి, ఇదే కాకుండా జూన్ జూలైలో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్ర కూడా అద్భుతం. అది మంచులింగం దర్శనం సంవత్సరంలో ఓన్లీ జూన్ జూలై మాసాల్లో మాత్రమే ఉంటుంది. దీని కొరకు కూడా మేము ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీలు కండక్ట్ చేస్తుంటాము. మా దగ్గర సుమారు 200 మంది వరకు అమర్నాథ్ యాత్ర కూడా వెళ్తుంటారు. ఇవి ప్రత్యేకమైన యాత్రలు. ఇవే కాకుండా మానస సరోవరం, ఇది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన హిమాలయాల్లో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మానస సరోవర యాత్ర ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్లో సెప్టెంబర్లో వెళ్తూ ఉంటారు. మా దగ్గర నుంచి ఒక బ్యాచ్ మాత్రమే వెళ్తుంది, 30 మందితో మేము తీసుకొని వెళ్తుంటాము. అయితే గత 2 సంవత్సరాల నుంచి వాతావరణం అనుకూలించక, తర్వాత చైనా వాళ్ళ వీసా పర్మిషన్ లేకపోవడం వల్ల వెళ్ళలేదు. ఈ సంవత్సరం యాత్ర మా దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరైనా రావాలనుకునే వాళ్ళు మాత్రం రావచ్చు. ఈ మానస సరోవర యాత్ర అంటే అక్కడ దేవకన్యలు జలకాలాడిన మానస సరోవరం ఉంటుంది. మనం ఆ మానస సరోవరం చూడొచ్చు. అలాగే ఆ మహిమాన్వితమైన కొండ శివుడిది, శివుడు కూడా అక్కడే నివాసం ఉంటుందని అంటుంటారు. కాబట్టి దాన్ని దర్శించుకోవడం 1000 పుణ్యాలు చేసుకున్న ఫలం వస్తుందని అంటుంటారు. కాబట్టి ఆ మానస సరోవర యాత్ర కూడా అతి కష్టంతో కూడుకున్న యాత్ర. దానికి ఖర్చులు కూడా చాలా ఎక్కువనే ఉంటాయి. దాన్ని 3 దేశాల నుంచి వెళ్ళాలి. ఇండియా నుండి నేపాల్, నేపాల్ టిబెట్, టిబెట్ నుండి చైనా బార్డర్ నుండి హిమాలయాలకు వెళ్ళాలి. అది హిమాలయ యాత్ర, మానస సరోవర హిమాలయ యాత్ర. ఇది జీవితంలో ఒకసారైనా వెళ్ళాలి. చాలామంది భక్తులు వెళ్తూనే ఉంటారు. కాబట్టి ఇవి ప్రధానమైన 4 తీర్థయాత్రలు మన భారతదేశంలో ఉండేవి. మిగతా సౌత్లో చాలా ఉంటాయి. తిరుపతి,
కంచి, కామాక్షి, కన్యాకుమారి ఇలా సౌత్లో చాలా ఉంటాయి. కానీ ఇవి 365 రోజులు వెళ్ళడానికి అనుకూలంగా ఉంటాయి. ఓన్లీ నార్త్లో ఉండే ఈ 4 మాత్రం కొన్ని నెలల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. ఆ నెలలో ముందుగానే ప్లాన్ చేసుకొని వెళ్తే సౌకర్యవంతంగా ఉంటుంది. వీటి గురించి మా చెకినే ట్రావెల్స్ నుండి రెగ్యులర్గా కూడా మేము ఒక 6 నెలల ముందు నుండే ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. కాబట్టి మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ సంవత్సరం మానసరోవర యాత్రకు త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి, శివుణ్ణి దర్శించుకోండి.